రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర నిధుల మళ్లింపుపై డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీలు స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధులను సీఎంఎఫ్ఎంఎస్ కు మళ్లించారని అధికారులపై మండిపడ్డారు. ఆర్థిక సంఘం నిధులు ఎందుకు మళ్లించారని పవన్ ప్రశ్నించారు. వెంటనే నివేదిక ఇవ్వాలని సీఎస్ కు పవన్ ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీరాజ్ పురపాలక వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. గుంటూరు విజయవాడలో డయేరియా ప్రభలంపై ఆరా తీశారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర నిధులు మళ్లింపుపై డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీలు స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధులను సీఎఫ్ఎంఎస్ కు మళ్లించారని అధికారులపై మండిపడ్డారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కేంద్రం ఇచ్చిన నిధులను మళ్లింపు చేశారనేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్, డీటెయిల్స్ ఇవ్వండి. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత జనసేన శాసనపక్ష కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత అలానే డిప్యూటీ సీఎం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐఏఎస్ అధికారులతో ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. ఆయన ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో వివరాలు అడిగి తెలుసుకొని వారి మీద కొంత అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే కేంద్రము 14-15 ఆర్థిక సంఘం నిధులు, కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను స్థానిక సంస్థలకు పంచాయతీలకు బదిలీ చేయకుండా సీఎంఎఫ్ ఖాతాలకు బదిలీ చేయడాన్ని పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అంటే పంచాయతీలకు వెళ్లాల్సినటువంటి నిధులను ప్రభుత్వం ఎలా వాడుకుంది, ఎవరుకు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, ఆ ఖాతాలకు ఎందుకు మళ్లించారు అనే విషయాలన్నింటినీ కూడా ఆయన అడిగి వాటిపై సమగ్ర సమాచారం కావాలని కూడా కోరడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో పంచాయతీకి వచ్చినటువంటి నిధులను ప్రభుత్వ ఖాతాకు జమ చేసుకునే విధంగా, అంటే సీఎంఎఫ్ ఖాతాకు జమ చేసుకునే విధంగా చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము పంచాయతీలు, మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి కొన్ని అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి నిధులు కేటాయించింది. ఆ నిధులను వీళ్ళు దారి మళ్లించిన విధంగా కూడా అడిగి గుర్తించడం జరిగింది. దీనిపై అధికారులని పూర్తి స్థాయి సమాచారం కావాలని, అలానే ఎందుకు జరిగింది ఏంటి అనేటి వివరణ కూడా కావాలని కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. అయితే అసెంబ్లీ ముగిసిన వెంటనే ఈ సమావేశంలో మున్సిపల్ అలానే వైద్య శాఖ మంత్రి, మంత్రి, మూడు శాఖల మంత్రులు కూడా కలిసి అధికారులతో మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో పవన్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. రానున్న రోజుల్లో అంటువ్యాధుల పట్ల, విష జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, డయేరియా ప్రబలిన చోట కూడా కొంత జాగ్రత్తలు తీసుకునే విధంగా ఉండాలంటూ కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ పవన్ కళ్యాణ్ అధికారులతో ఇది నిర్వహించేటప్పుడు అలానే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ముగ్గురు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ఊహించిన విధంగా గతం కొన్ని సంవత్సరాలు, అంటే 4-3 సంవత్సరాల నుంచి అధికారులకు రివ్యూలు లేకుండా ఉన్నాయి. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన వెంటనే రివ్యూ నిర్వహించి వాటి మీద ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉండడంతో అధికారులు కూడా కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో తప్పనిసరిగా పూర్తి స్థాయి సమాచారంతో రావాలి, పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వాలంటూ కూడా అధికారులు సున్నితంగా హెచ్చరించినటువంటి పరిస్థితి కనుక ఉండడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.